గెలుపును చూసి ఓరవలేక టీడీపీ నాయకులను తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దళిత సేన రాష్ట్ర కార్యదర్శి బోరి వెంకటప్పారావు అన్నారు. కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన మత్స ఎర్రయ్య రామస్వామి మాట్లాడుతూ రాజ్యాంగ పరంగా దళితులు పోటీ చేసి గెలుపొందితే అగ్రవర్ణాల నాయకులు తమ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆయన చెప్పడం జరిగింది. राष्ट्र मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु एना आंध्र प्रदेश मेजर पंचायती एससी एसटी नोचले एनो उ अंदर मनोटे दाखी अवी आने पादयात्री आलोची इवन चूसी अमेंडमेंट ऐल दाटना ओटर्स दाटना प्रती पंचायती एससी आर एसटी చేయాలనే ఒక తపనతో అంటే దళితుల దగ్గరికి ఈ పరిపాలన అనేది వెళ్ళాలి అన్న ఉద్దేశంతో అటువంటి పంచాయతీలన్నింటిని కూడా ఎస్సీ ఎస్టీ కేటాయించారు. ఆయన ఉద్దేశం ఏంటి? దళితుల చేతిలోకి అధికారం వెళ్ళాలి. కానీ ఈ లేండి దాని ఏం చేస్తున్నారు? దళితులకు ఇచ్చిన అధికారాన్ని వాళ్ళ అడ్డం పెట్టుకొని వీళ్ళ అధికారం చలాయించాలని అనుకుంటారు. కొత్త వలసది కొత్త వలస ఎన్నికైంది. కొత్త వలస పంచాయతీకి పంచాయతీ ఎలక్షన్ అయింది. ఎస్సీ రిజర్వేషన్ ఇది కాపు రిజర్వేషన్ కాదు. దళితుడి కోసం దళితుడి కోసం ఒక దళితుడు రావడం కరెక్టే. లేదు అగ్రవర్ణాలు కూడా రావచ్చు కానీ గతంలో నీకు అటువంటి చరిత్ర ఏమీ లేదు. కేవలం దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఒక దళితుడిని అడ్డం పెట్టుకొని అది అధికారాన్ని చలాయించడం ఉద్దేశంతో తప్ప ఇందులో వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఇది నేను ఖండిస్తున్నాను, పూర్తిగా నేను ఖండిస్తున్నాను.